తెలంగాణ ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నాడు కేసీఆర్ నినదించిన నీళ్లు నిధులు నియామకాలపై లేఖ రాశారు. నీళ్ల విషయంలో దోపిడీ జరిగిందని లేఖలో చెప్పారు కిషన్ రెడ్డి. ఆర్థిక క్రమశిక్షణ తప్పి నిధుల విషయంలో అప్పుల పాలయ్యామన్నారు ఆయన. నియామకాల్లో టీఎస్పీఎస్సీ లీక్ల విషయం ప్రస్తావించారు. అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే కేసీఆర్ అందిపుచ్చుకోలేదని విమర్శించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన పార్టీ అని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఎస్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారానికి ముందు లాస్ట్ పంచ్ ఇచ్చారు. తెలంగాణ ఏ ఒక్కరి ద్వారానో ఏ ఒక్కరి కోసమో రాలేదని చెబుతూ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 1200 మంది ఆత్మ బలిదానం, 4 కోట్ల మంది ప్రజల గొంతు కలిస్తేనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణను 2 టర్మ్లు పాలించిన బీఆర్ఎస్ పై ఆయన ఘాటు ఆక్షేపణలు చేశారు. ప్రత్యేకించి ఏ నీళ్లు నిధులు నియామకాల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కళ ఇప్పటికీ సాకారం కాకపోగా రాష్ట్రం అన్యాయానికి గురైందన్నారు కిషన్ రెడ్డి. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నిరసించినా ఫలితం లేకపోయిందన్నారు కిషన్. నీళ్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగానే దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అంచనాలు పెంచి దోచేశారన్నారు. ఇక నిధుల విషయంలోనూ ఇదే తంతు అన్నారు కిషన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఉన్న మిగులు బడ్జెట్ కాస్త 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పుగా మారిందన్నారు. నిధుల సద్వినియోగం విషయంలో సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుబాటు తప్పడం వల్ల తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద దాదాపు 125,000 అప్పు ఉందని ఓ అంచనాగా చెప్పారు కిషన్ రెడ్డి. ఇక నియామకాల విషయంలో కేసీఆర్ ది అసమర్థ పాలన అన్నారు కిషన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ పరిస్థితి 3 లీకేజీలు, 6 రద్దులుగా మారిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 39 లక్షల మంది నిరుద్యోగుల్లో 1 శాతానికైనా ఉద్యోగాలు అందాయా అని ప్రశ్నించారు ఆయన. 3106 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఎందరికీ అందిందో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. లేఖలో బీఆర్ఎస్ ను విమర్శించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను కూడా వదలలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానించిందని, వందలాది మంది మరణాలకు కారణమైన పార్టీ అంటూ లేఖలో ప్రస్తావించారాయన. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీతో కలిసి తెలంగాణను ముంచడానికే సిద్ధమయ్యాయని, ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. అవినీతికి తావులేని డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందామన్నారు. అమరవీరుల కలలుగన్న సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకుందామని, అది మోదీ గ్యారంటీ అన్నారు కిషన్ రెడ్డి.